ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను కిన్వా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చిరుధాన్యాలు ఏ అయినా మీరు కలుపుకొని చేసుకోవచ్చు అండి. ఇవి కిన్వా అండి. ఇవి 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు కిన్వాకి 2 కప్పులు నీళ్ళు పోసండి. ఈ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నానండి నేను. నెక్స్ట్ ఇది పాలకూర అండి, సన్నగా తురుకున్న పాలకూర అండి. ఇది ఆనియన్ రింగ్స్ అండి, బీట్రూట్ క్యారెట్ అండి. ఇది పచ్చిమిరపకాయ అండి, చిన్న అల్లం ముక్క తురిమేసేసానండి. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అండి. ఇది క్యాప్సికమ్ అండి, రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అండి. ఉప్పు అండి. ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇవి బీన్స్ అండి, ఉడకబెట్టిన బీన్స్ అండి. ఐ బీన్స్ అంటారు కదా అవి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి. కిన్వా రైస్ ఈ విధంగా ఉడికిందండి కుక్కర్లో. ఇలా పొడిపొడిగా మనం గోధుమ రవ్వ ఉప్మ ఉన్నట్టు ఉంటుందండి. ఇది ఇలా రింగ్స్ కూడా వస్తాయండి దూత్ ఉడక్కనే. ఇలా రింగ్స్గా చూడండి, దగ్గరికి చూపిస్తున్నాను. ఇలా రింగ్స్ వస్తాయండి ఈ దీనిలోంచి. ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయంటండి ఇవి మనకి. అక్కడ కొరలు అని కూడా దొరుకుతాయండి. ఇంకా చిరుధాన్యాలు తింటున్నారు కదండి, వాటితో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది కూడా అంటే నేను 2 స్పూన్లు పట్టరను, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడి అవ్వగానే ముందు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఆయిల్ మీ ఇష్టం అండి, మీరు బెండకాయ, దొండకాయ, వంకాయ ఇటువంటి కూరగాయలు తప్పించి మీరు ఏ కూరగాయలైనా వేస్ట్ చేసి వేసుకోవచ్చు అండి. అక్కడికి కూరగాయలు క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. ఈ కిన్వా రైస్ కొంచెం 1 కప్పు 1 కప్పు వాళ్ళ అవసరాన్ని బట్టి అట్లా వాడుకోవచ్చు అండి. ఇది హెల్దీ ఫుడ్ అండి, డైటింగ్కి ఇది బాగా పనికొస్తుంది. చూడండి కొంచెం ఈ పచ్చిమిరపకాయ అక్కనే అండి. ఈ ఆనియన్స్ వేసేసేయండి, ఆనియన్స్, ఇది ఆనియన్ రింగ్స్, అన్నీ ఒక్కొక్కటిగా అన్ని కూరగాయలు వేసి వేయించేసుకోండి. ఆ తర్వాత క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకోండి. ఈ విధంగా బ్రోకలీ కూడా వేసేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కూరగాయ ముక్కలు వేసుకుందండి. ఆ తర్వాత మీరు క్యాప్సికమ్ వేసేసుకోండి. క్యాప్సికమ్ వేసేసుకోండి, క్యాప్సికమ్ తురిమి పెట్టుకున్న క్యారెట్. క్యారెట్ ఎప్పుడైనా అండి మీకు కొంచెం నూనె తక్కువ పట్టి వేగాలి అంటే క్యారెట్ ఎప్పుడు తురుముకోండి అండి, ముక్కలు కోయొద్దండి. ముక్కలు కోస్తే చాలా లేట్గా అవుతుంది. ఈ విధంగా అన్ని కూరగాయలు వేసేసుకోండి అండి. వీటితో పాటు పాలకొక్క వేసేసుకోండి. వేసేసుకొని మీరు ఎప్పుడైనా ఏ కూరకైనా అండి మీరు నూనెలో వేయించుకోవాలి ఫ్రై లాగా అంటే మూత పెట్టద్దండి, మూత పెట్టకుండా వేయించుకోండి. అలా కాకుండా మీకు నూనె తక్కువ పెట్టి కూర తొందరగా ఉడుకోవాలి అనుకుంటే అండి ఏ కూరకైనా ఇలా మూత పెట్టేసుకుని తొందరగా మర్చిపోతున్నాను. అదే అండి చెప్తాను. నా ఛానల్ చూస్తూనే ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉషా కెనడా బ్లాగ్స్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ కూడా పెట్టండి అండి. మీరు పక్కుంటే నేను సెర్చ్ చేసుకుంటానండి. ఎందుకంటే మీకు టమోటా చీజ్ తయారు చేసి చూపిస్తానండి. ఒకటి వేసి నేను బ్లాగ్స్ పెట్టలేదండి, మరి వాటి కమెంట్ పెట్టలేదు. త్వరలోనే నేను వీడియో చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్పాలి చూపిస్తానండి. ఇలా కల్వాసులుగా ఉంది చూసారా, ఇది కొంచెం మసాలా అండి. ఇది మంచి హెల్దీ ఫుడ్ అండి, డైటింగ్ చేసే వరకు బాగా పనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా మగ్గుతుందండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు మీకు రుచిని బట్టి మీరు వేసుకోండి పర్వాలేదు. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఇది డైట్ చేసే వాళ్ళకి ఇద్దరికి సరిపోతుందండి. ఈ క్వాంటిటీ కూరగాయ ముక్కలైనా కిన్వా రైస్ అయినా ఇద్దరికి సరిపోతుందండి. ఇప్పుడు నేను బీన్స్ వేస్తాను, చూడండి. బీన్స్ ఉన్నాయి కదంటే ఇవి ఉడికించుకో
పెట్టుకున్నామండి. బీన్స్ ఒక కప్పు, ఈ బీన్స్ అయినా మీ అవసరానికి తగ్గట్టు వేసేసుకోవచ్చండి. బీన్స్ కూడా ఆ తర్వాత కొంచెం ఎన్నికిన తర్వాత కింద వేసి తిప్పేద్దాము. ఇద్దరికి సరిపోతుందండి రైస్. చేతిలో కెమెరా ఉందండి, కొంచెం ఇప్పటికండి. ఇవ్వండి, ఈ విధంగా కిన్మా రైస్ మొత్తం దీంట్లో వేసేసుకోండి అండి. వేసేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఆ తర్వాత తీసేసుకోవచ్చు. చూడండి కలర్ఫుల్గా ఉంది. చూడండి కూరగాయ ముక్కలు, మీ ఇష్టమైన ఏ కూరగాయ ముక్కలైనా వేసుకోవచ్చు అండి. బెండకాయ, దొండకాయ, వంకాయ, కొంచెం సొరకాయ అయినా పేస్ట్ అవుతుందండి. అది మీ ఇష్టాన్ని బట్టి కూరగాయ ముక్కలు వేసేసుకోవచ్చండి. ఆకుకూర ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుందండి. గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి. నానబెట్టిన గ్రీన్ పీస్, ఈ మనం ఈ బీన్స్ బదులు నేను వేసింది అలసందలు అంటారు కదండి, వైట్ బీన్స్ అవి వేసాను. గ్రీన్ పీస్ కూడా మీరు ఉడకబెట్టి అట్లా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఏమైనా సోయా వేసుకోవచ్చు. అదండి ఇదిగోండి, ఇదిగోండి మగ్గిపోయింది. చూడండి కలర్ఫుల్గా తయారైపోయిందండి. నంది కింద రైస్ అండి, కింద వెజిటబుల్ రైస్ అండి. మీ ఇష్టం అండి, ఏ కూరగాయలైనా చేసుకొని ఎలాగైనా చేసుకోవచ్చు. బాగుంటుందండి, మంచి హెల్దీ అండి. ఇది ఇప్పుడు ప్లేట్లోకి తీసి చూపిస్తా అండి మీకు. ఇదిగోండి వేడి వేడి కిన్వా రైస్ అండి. మీరు కూడా చేసుకొని చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఉందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి అండి. చూస్తున్నారు కదా ఇదండి, నా షాప్ బ్లాగ్స్ కెనడా చూస్తూనే ఉండండి అండి.